ఆసుపత్రిలో ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో ఈడి తనిఖీలు చేస్తుంది. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో సీఎండి అక్కినేని మణిని ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కినేని మరణ నిరాశంగా విచారిస్తున్నారు ఈడి అధికారులు. ప్రధానంగా రెండు మార్గాల్లో హాస్పిటల్కు నిధులు వచ్చినట్లు సమాచారం. మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల కింద కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్లకు సంబంధించి లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఆసుపత్రిలో రాత్రి వరకు ఈడి సోదాలు కొనసాగనున్నాయి. మంగళగిరి విజయవాడ ఆసుపత్రిలో ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో ఈడి తనిఖీలు చేస్తుంది. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో సీఎండి అక్కినేని మణిని ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కినేని మణిని రహస్యంగా విచారిస్తున్నారు ఈడి అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ చెప్పండి, ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం కనిపిస్తుంది? ఈడి అధికారులు ప్రధానంగా ఎటువంటి అంశాలను విచారణలో తీసుకుంటున్నారు? రాజేంద్ర, ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి అక్కినేని హాస్పిటల్లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే దీనికి సంబంధించి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి నిధులు అవకతవకల విషయంలో కూడా ఈడీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కూడా కోవిడ్కి సంబంధించినటువంటి విషయంలో, కోవిడ్కి సంబంధించి పేషెంట్స్కి ఇచ్చినటువంటి రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ రిసిప్ట్స్ కాదు. అవి కేవలం కూడా వాళ్ళు చేతి వ్రాతల ద్వారా ఇచ్చినాయి. అదేవిధంగా కూడా ఫేక్ రిసిప్ట్స్ని ఇచ్చేసి కోట్లాది రూపాయలు కూడా గోల్మాల్ చేశారని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అదే కాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డైరెక్టర్స్ మధ్య రెండుగా కూడా వర్గాలుగా విడిపోయారు. కొంతమంది హాస్పిటల్ కోసం పోటీ పడితే, మరి కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డబ్బు కోసం పోటీ పడినటువంటి సందర్భం ఉంది. ఇటువంటి సందర్భంలో కూడా ఇక్కడ రెండు వర్గాలుగా ఉండటం కూడా, ఈ రెండు వర్గాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి సరైనటువంటి ఆరోపణలు చేసుకోవడం, ఈ ఆరోపణల నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నిధులు అన్నీ కూడా గోల్మాలైన వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అక్కినేని మణి అనే ఎన్ఆర్ఐ ఒక హాస్పిటల్ అమెరికాలో కొంతకాలం పనిచేశారు. ఈ మధ్యకాలంలోనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్టర్గా కూడా, ఎన్ఆర్ఐకి సంబంధించి డైరెక్టర్గా కూడా విధులు నిర్వహించినటువంటి క్రమంలో ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో కూడా అవకతవకలకు పాల్పడినట్లుగా కూడా ఈడీకి అందినటువంటి సమాచారం. ముఖ్యంగా కూడా ఈ కేవలం ఈ ఇక్కడ కోవిడ్కి సంబంధించినటువంటి నిధులు వచ్చిన కోవిడ్కి సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే తీసుకున్నారో దాంట్లో గోల్మాల కాకుండా కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ నిధులు ఏదైతే ఉంటాయో వాటిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆమె దుర్వినియోగం చేశారు. అదేవిధంగా కూడా వాటిని వేరే చోటకి మళ్లించారనే తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈడీ ఇక్కడికి రావడం, మొత్తంగా కూడా ఈడీ సంబంధించి నాలుగు బృందాలుగా రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ భవన్కి వెళ్ళారు. అడ్మినిస్ట్రేషన్ భవన్ నుంచి ఎవరిని కూడా రానియకుండా కూడా అక్కడ ప్రజెంట్ అయితే సోదాలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ప్రతి హార్డ్ డిస్క్తో సహా ప్రతి దాన్ని కూడా పిన్ టు పిన్ చెక్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఏకకాలంలో అక్కడ విజయవాడలో ఉన్నటువంటి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఈ ఉమెన్స్ హాస్పిటల్లో కూడా సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ డైరెక్టర్గా ఉన్నటువంటి అక్కినేని మణి ఎవరైతే ఉన్నారో, అక్కినేని మణిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అక్కడ ఆమెను విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా అసలు ఎక్కడ నిధులు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా దుర్వినియోగం చేశారనే దాని పూర్తి స్థాయిలో కూడా ఆరా దొరుకుతూ ఉంది. గతంలో కోవిడ్కి సంబంధించినటువంటి పేషెంట్లు జాయిన్ అయినప్పుడు వాళ్ళు లిస్ట్ ఏంటి, వాళ్ళు ఎవరెవరికి కోవిడ్కి మీరు ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత నిధులు వసూలు చేశారు అనే క్రమంలో కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్రాక్లో వాళ్ళు విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా వీళ్ళు చేసిన అబ్జర్వేషన్స్లో కొంతవరకు వచ్చిన మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఎవరైతే కోవిడ్కి సంబంధించినటువంటి
పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ సంబంధించిన పేషెంట్స్ వీళ్ళిచ్చినటువంటి లిస్ట్ ఒరిజినల్ కాదని చెప్పి డూప్లికేట్ పేర్లతోనే వాళ్ళ ఈ లిస్ట్ తయారు చేశారని చెప్పి ఈ తెలుస్తున్నటువంటి సమాచారం ఈ సమాచారం మేరకు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా గోల్మాల్ చేశారు నిధులు గోల్మాల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి కేవలం డైరెక్టర్ల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాల కారణంగా జరిగిందా లేకపోతే ఒక పద్ధతి ప్రకారం కావాలని ఇలా చేశారా అనేటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రెజెంట్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి ఈడీ సోదాలు ఇంకా ఇప్పుడు ఉదయం నుంచి ప్రారంభించారు ఉదయం నుంచి ప్రారంభించడం జరిగింది మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లో ఉన్నటువంటి ఎటువంటి హార్డ్ డిస్క్ ద్వారా మొత్తం సమాచారాన్ని కూడా ఇప్పటికే వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది దాన్ని విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇదే నేపథ్యంలో విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే ఈ అక్కినేని హాస్పిటల్ సంబంధించి ఉమెన్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి సంబంధించి డైరెక్ట్గా ఉన్నటువంటి ఈ మణిని అరెస్ట్ చేయడం అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు విచారణ చేసిన తర్వాత అసలు ఏంటి ఏ విధంగా జరిగింది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే పనిలో అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు ఉన్నారు ఇదే విధంగా ఈ నిమ్మగడ్డ ఉపేంద్ర అక్కినేని మణి ఉప్పాల శ్రీనివాసరావు తదితరులు అందరూ కూడా వీళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే కొంచెం ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ